కొండ మండలంలో వైఎస్ఆర్ క్రాంతి పథకం ఆఫీసులో సచివాలయం వెటర్నరీ అసిస్టెంట్లకు వైఎస్ఆర్ కేపీ సిబ్బందికి లైవ్ స్టాక్ పై రివ్యూ చేయడం జరిగినది. ప్రకాశం జిల్లా దొనకొండలో రివ్యూలో భాగంగా వెటర్నరీ డాక్టర్ దేవరెడ్డి నాయక్ మాట్లాడుతూ, మన మండలంలో వైఎస్ఆర్ చేయూత మరియు ఆసరా కింద 299 యూనిట్లు టార్గెట్ ఉన్నాయని తెలియజేస్తూ, లబ్ధిదారులు గుర్తించి అర్జెంటుగా గ్రౌండింగ్ చేయాలని తెలియజేశారు. అనంతరం ఏపీఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఇప్పటికే చేయిత లబ్ధిదారులకు 18,750 అమౌంట్ వారి ఖాతాలో జమ చేయడం జరిగిందని, దీనికి తోడుగా 50,250 రూపాయలు మొత్తం 70,000 రూపాయలతో లైఫ్ స్టాక్ యూనిట్లు అనగా పాడి గదేలు కొనుగోలు చేయాలని తెలియజేయడమైనది. ఈ లోన్లు బ్యాంకు ద్వారా కానీ స్త్రీనిధి ద్వారా కానీ ఈ లోన్లు ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడమైనది. సిసి వోఆలు ఆయా లబ్ధిదారులకు సంబంధించిన యూనిట్లు పక్క జిల్లాలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ కొనుగోలు చేయాలని, జిల్లా కలెక్టర్ పీడి ఆదేశాలు తప్పకుండా పాటించాలని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను దొనకొండ మండల పశు వైద్యాధికారి డాక్టర్ డి దేవరెడ్డి నాయక్ను. మరి ఈరోజు దొనకొండ మండలంలోని మరి ఎనిమల్ హస్బెండరీ సహాయకుల చేత అందరితో సీసీలతో మరి అందరితో మాట్లాడటం జరిగింది. చేయుత సంబంధించినటువంటి మన మండలానికి సంబంధించినటువంటి టార్గెట్ అనేది 224 టార్గెట్ అనేది నిర్దేశించడం జరిగింది. ఈ యొక్క 224 టార్గెట్ గాను మరి టోటల్గా ఉన్నటువంటి మరి 299 ఉన్నవి, వీటికి గాను 224 టార్గెట్ నిర్దేశించడం జరిగింది. ఈ చేయుతకు సంబంధించినటువంటి రైతులు లబ్ధిదారుల దగ్గరికి మరి అందరూ కూడా వెళ్ళేసి వాళ్ళ యొక్క అంగీకారం అనేది తెలుసుకొని రైతుల చేత మరి పాడి పశువులు అనేది తీసుకోవడము, అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి జీవనోపాధి కల్పించడం అనేది ఈ చేయుత ద్వారాగా ప్రభుత్వం వారు కల్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటాం.